ఆఫ్రికా నుంచి భారత్కు మరో 12 చీతాలు చేరుకున్నాయి. గతేడాది సెప్టెంబర్లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియా నుంచి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కుకు వచ్చాయి. వీటిలో 7 మగ చిరుతలు, 5 ఆడచిరుతలు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా నుంచి బయలుదేరిన ఐఐఎఫ్ విమానం గ్వాలియర్ ఎయిర్పోర్ట్కు చేరుకుంది. అనంతరం చీతాలను ప్రత్యేక హెలికాప్టర్లలో కూనో నేషనల్ పార్కుకు తరలించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వాటిని ఎన్క్లోజర్లోకి విడుదల చేశారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వాటిని 30 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నట్లు చీతా ప్రాజెక్ట్ చీఫ్ యాదవ్ తెలిపారు. సౌత్ ఆఫ్రికా నుంచి భారత్కు మరో 12 చీతాలు చేరుకున్నాయి. గతేడాది సెప్టెంబర్లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియా నుంచి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కుకు వచ్చాయి. వీటిలో 7 మగ చిరుతలు, 5 ఆడ చిరుతలు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా నుంచి బయలుదేరిన ఐఐఎఫ్ విమానం గ్వాలియర్ ఎయిర్పోర్ట్కు చేరుకుంది. అనంతరం చీతాలను ప్రత్యేక హెలికాప్టర్లలో కూనో నేషనల్ పార్కుకు తరలించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వాటిని ఎన్క్లోజర్లోకి విడుదల చేశారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వాటిని 30 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నట్లు చీతా ప్రాజెక్ట్ చీఫ్ యాదవ్ తెలిపారు. ఇండియా